చేయండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమ్మధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాతను మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య, వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సిడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. అనుభవంతో 500 సీడీలు, పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. వెల్కమ్ బ్యాక్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెట్అప్ సిరీస్, ఒక 9 స్లైడ్స్ యూఆర్ గోయింగ్ టు వాచ్. ఇది కూడా సీతకాక చిలుక దొంగల పొరుగు నుంచి. మనం దేవుడిని ఒకటి కావాలని కోరుకుంటే దేవుడు అది కాకుండా వేరేది ఎలాగ ఇస్తాడు, కానీ అసంతృప్తి పొందకుండా ఉంటే సక్సెస్ ఎలాగ వస్తుంది అనేది. ఎనదర్ ఫ్యూ స్లైడ్స్, 9 స్లైడ్స్ ఓన్లీ. లెట్ అస్ గో ఫర్ సీతకాక చిలుక దొంగల పొరుగు. వాచ్ చేయండి. అది సీతకాక చిలుక దొంగల పొరుగు. దొంగల పొరుగు, రైట్. నెక్స్ట్, ఓసారి ఓసారి ఓ వ్యక్తి దేవుడిని తనకు ఏమి కావాలని కోరుకున్నాడంటే ఓ పువ్వు, ఓ సీతాకోక చిలుక. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టాడు. ఐ వాంట్ ఎ ఫ్లవర్ అండ్ ఎన్ బటర్ఫ్లై. నాకు ఒక సీతాకోక చిలుక కావాలి, ఒక పువ్వు కావాలి, మంచి పువ్వు కావాలి, మంచి సీతాకోక చిలుక కావాలన్నాడు. తమాషా ఏంటంటే సీతాకోక చిలుక రాలేదు అండ్ పువ్వు రాలేదు. ఏం వచ్చిందో చూద్దామా? చూద్దాం. రైట్. ఓ పువ్వుకు బదులు బొమ్మ చెముడు అంటే తెలుసు కదండి మీకు, ఎడారల్లో ఉంటుంది, ముళ్ళు ఉంటాయి, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఏంటిది పువ్వు కావాలంటే బొమ్మ చెముడు వచ్చింది? వీడికి అప్పుడే స్టార్ట్ అయింది దేవుడికి. నేను ఒక్కడే కదా మల్టీ టాస్కింగ్, 800 కోట్ల జనాభా ఉన్నారు, నేను ఒక్కడే కదా, చాలా మంది ఉన్నారు, డౌట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి చూద్దాం. నెక్స్ట్, మరియు ఓ గొంగలి పురుగు ఇచ్చాడు. అంటే సీతాకోక చిలుక కావాలంటే గొంగలి పురుగు ఇచ్చాడు ఏంటి? కోసం నేను సరిగ్గా పిటిషన్ పెట్టుండు, పిటిషన్ లో డ్రాఫ్టింగ్ లో తేడా ఉంది, దేవుడు నన్ను కొంచెం డిఫరెంట్ గా చూస్తాడు అనుకున్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. తన కోరికలో ఏ తప్పు జరిగిందో తెలియక, తన కోరికలో ఏ తప్పు జరిగిందో తెలియక ఆ మనిషి చాలా విచారించాడు.
దేవుడికి నేను ఒకటినే కాదు, నాలాంటి వారెంతో మందికి సేవ చేయాలిగా. బిజీలో పడి తప్పు జరిగి ఉండవచ్చు, పోనీలే అనుకున్నాడు. కొంతకాలం తర్వాత గతంలో తాను కోరిన కోరిక ప్రతిఫలం అయిన బొమ్మజముడు గొంగులి ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళాడు. చాలా మంది ఉన్నారు, కోట్ల మంది దగ్గరలాగా దేవుడి దగ్గరికి వెళ్ళి రూపాయి కోటి రూపాయలు కావాలంటే దేవుడు బిజీ మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నాడు. అసలు కంప్యూటర్లన్నీ క్రాష్ అయిపోయింది, అందుకే ఈ మధ్య దేవుడిని కోరింది ఏది జరగడం కారణం అది. సరే, ఈయన కోరిన కోరికలో తప్పు ఉంది, బొమ్మజముడు వచ్చింది, గొంగులి కోరిక వచ్చిందని. సరే, కొన్ని రోజుల తర్వాత గార్డెన్లోకి వెళ్ళి ఆ రెండు ఎలా ఉన్నా చూడడానికి వెళ్ళాడు. ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఆశ్చర్యం. ముళ్ళతో అసహ్యంగా ఉండే బొమ్మజముడును అందమైన పువ్వు పూసింది. ఒళ్ళు గగ్గరపరిచేలా ఉండే గొంగులి పురుగు అందాల సీతాకోక చిలుకలా మారిపోయింది. చూసారా, బొమ్మజముడు ముందొచ్చింది, ముళ్ళుతో ఉన్న బొమ్మజముడికి అందమైన ఫ్లవర్ వచ్చింది, గొంగలి పురుగు కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, సీతాకోక చిలుకలా మారిపోయింది. అంచేత ముందు మనకు కష్టం వస్తుంది, ఫ్యూచర్ లో సుఖం వస్తుంది. ముందు కష్టానికి సరిపడగా ఐఐటి గురించి బాగా చదివేసుకుంటే ఫ్యూచర్ లో కోటేశ్వరుడు అవుతాడు, ఐఏఎస్ గురించి బాగా చదివేసుకుంటే మహానుభావుడిగా రిటైర్ అవుతాడు, గొప్ప రచయితగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు సినిమాల్లో కావు లేదంటే మామూలు రచయిత అవుతావు. ఏ రంగంలో, సాఫ్ట్వేర్లో కావచ్చు, ఇలా గ్రాఫిక్స్లో కావచ్చు, యానిమేషన్స్లో కావచ్చు, యాంకరింగ్లో కావచ్చు, ఏ రంగంలోనే సరే బాగా కష్టపడితే ఫైనల్గా మనకి ఇష్టపడి చెబుతుంది. వెంటనే ఏది వచ్చేది, వెంటనే ఏది వచ్చేది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు, అది మనకు చెడుగా కష్టంగా కనిపించవచ్చు కానీ మంచే చేస్తాడు. మీరు ఒకటి కోరితే ఒకటి ఇచ్చినా మనస్ఫూర్తిగా నమ్మండి, చివరకు మంచే జరుగుతుంది. మీకు తగిన సమయంలో తగిన అవసర ఆసర లభించేలా చేస్తాడు. హెల్ప్ ఎప్పుడు కావాలి, రైట్ టైమ్, రైట్ హెల్ప్ కావాలి. అంతేకాదు, కోరిన వెంటనే ఇచ్చేయడానికి పని పట్టాలి, లేకుండా కూర్చోలేడు. ఫస్ట్ నువ్వు నమ్మాలి, నమ్మినప్పుడు డెఫినెట్ గా మంచి జీవితం వస్తుంది. నువ్వు ఏది రంగంలో కష్టపడుతున్నావో ఆ రంగంలో బాగా నమ్మి కష్టపడు, నీకు ఎప్పుడు సక్సెస్ రావాలో డెఫినెట్ గా వస్తుంది. అంతేగాని ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవడం, ఓవర్ నైట్ ఈజీ మనీ రావడం, ఓవర్ నైట్ రకరకాల సెంటర్స్ పెట్టి, రియల్ ఎస్టేట్ పెట్టి, మరొకటి పెట్టి చేయడం, ఇవన్నీ చేసామంటే ఈజీగా మనీ వస్తుంది, ఈజీగా వాడు కష్టాలు పాలవుతాడు. చాలా కష్టంతో మనీ వస్తే అది సస్టైనబిలిటీ అలాగే ఉంటుంది, త్వరగా పడిపోదు అది. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్. మనం ఏమి కోరామనేది కాదు, మనకు నిజంగా ఏ సమయంలో ఏమి అవసరమో అది తప్పక లభిస్తుంది. బలంగా నమ్మండి, తీవ్రంగా కష్టపడండి, ఇష్ట కార్య ఫలసిద్ధి రస్తు. మనం ఏం కోరుకోవడం ఇంపార్టెంట్ కాదండి, ఏం కావాలి మనకి, మనం ఏ సమయంలో ఏ అవసరం ఎలా తీర్చాలో ఈ నోస్ వెరీ వెల్. ఫస్ట్ నమ్మడం ఇంపార్టెంట్. నమ్మడం మానేసి 250 కృపల జ్యోతిషం చూపించుకుంటాను, పగడ వేయించుకుంటాను, ఇలా తిప్పు కూర్చుంటాను, వాస్తు మార్పు కోట్లు ధనాలమంటే వచ్చేస్తే కష్టపడకుండా డబ్బులు ఎలాగ వస్తాయండి చెప్పండి. గాల్లో దీపం పెట్టి దేవుడే నీది వారం అంటే గాల్లో దీపం ఆరకుండా ఉంటుందా? ఆరిపోతుంది. నా కర్మ అను ఒకసారనమ్మా, అను ఒకసారి కర్మ అను. కర్మ, కర్మ అంటే ఏంటి, యాక్షన్ అని. అంటే నువ్వు ఏమి కర్మ చేసావో, ఏ పని చేసావో ఆ ఫలితం వస్తుంది. ఎవరు యాక్షన్ అసలు ఈక్వల్ అంటే ఆపోజిట్ రియాక్షన్, కార్య కారణ సంబంధం. ఏ పని చేయకుండా కూర్చో, అట్నుంచి ఏ రియాక్షన్ రాదు నీకు. ఏ కష్టం చేయకుండా కూర్చో, అట్నుంచి ఏది నీకు రాదు. కష్టం చేసుకుంటే పో, నీకు వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. డెఫినెట్ గా సచిన్ టెండూల్కర్ 21 ఇయర్స్ తర్వాత ఎలాగ రిటైర్ అయ్యాడు, వాళ్ళు వాళ్ళ రంగాల్లో ఆ అద్భుతమైన శక్తి వస్తుంది. మనకు ఒళ్ళంతా పెద్దమా, కష్టపడడం రాదా, దేవుడు దండాలు పెట్టేస్తావా, జ్యోతిషాలు చూపించేసుకుంటావా, పామిస్టీ ఆయిస్టీ ఈస్ట్ అంటామా, వాస్తు చూపించుకుంటావా అంటావా, ఏది జరగకపోతే దేవుడు తప్ప, లేదా జ్యోతిష్ని మార్చేస్తామా, దేవుడిని కూడా మార్చేస్తామా, ఇన్ని చేసే పోతుంది. మీకు నచ్చింది దేవుడు, మీకు ఎవరు నచ్చారో అక్కడ ఒక్కడో చాలండి, 100 మంది దేవుళ్ళు అక్కర్లేదు. వాడిని గట్టిగా నమ్మి మీ ప్రాక్టీస్లో, మీ కష్టంలో, మీ కృషిలో ఏమాత్రం తక్కువ జరగకుండా చేసి చూడండి, ఏమవుతుంది, కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి. కాబట్టి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం, నెక్స్ట్ లైన్ చదువుదాం. నేటి నేటి ముళ్ళ పొదలే రేపటి అందమైన పువ్వులు.
నేటి గొంగలి పొరుగులే రేపటి అందాల సీతాకోక చిలుక, నేటి కష్టాలే రేపటి సుఖాలు. కష్టాలు బాధపడతామా భయపడతామా రా కమాన్ కబడ్డీ 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 అలా అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని ఆ బ్రేక్ తర్వాత ఎవరన్నా కాల్స్ వస్తే తీసుకుందాం, కాల్స్ రాకపోతే ఐ విల్ గో ఫర్ క్యామెల్ స్టోరీ. ఒంటె కథ, ఒంటె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో చెప్పాను కదా, 61 జంతువుల మీద నేను పుస్తకం రాశాను ఇంగ్లీష్ లో. ఒక్కొక్క జంతువుని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, రైట్? లెట్ అస్ గో ఫర్ స్మాల్ బ్రేక్. అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ అల్లూరి స్టాట్యూ సీతమధార విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, సైకాలజీ సెంటర్, సీతమధార జంక్షన్, వైజాగ్. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. పదండి ముందుకు. 30 సంవత్సరాలుగా లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో ఒక్కరోజులో మీ తలరాత్రు మార్చుకోండి. ప్రముఖులు ప్రశంసలు అందుకున్న శ్రీ క్రాంతికార్ గారి ఆధ్వర్యంలో జీరోలను హీరోలుగా మార్చే శిక్షణ, విద్య వ్యాపార సంస్థల మార్కెటింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ లకు వ్యక్తిత్వ వికాస్ ప్రత్యేక శిక్షణకై సంప్రదించండి. ఫోన్ 9446-27004. సైకాలజీ పుస్తకాలు, సీడీలు, హెర్బల్స్ లభించును. వెబ్సైట్ www.krantikar.com. 30 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. లక్ష్మి సైకాలజిస్ట్, 9440633610. హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికారి గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి, డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండె దడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధార జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9446-27004. వెల్కమ్ బ్యాక్. రైట్, సో కొన్ని స్లైడ్స్ వస్తాయి, ఆ స్లైడ్స్ సంబంధించిన మనం ఏవైతే డీల్ చేస్తామో ఆ డీల్ చేయడం చూసుకుంటుంది. ఒకసారి అపాయింట్మెంట్ కావాల్సి వచ్చిన దేన్ని సంప్రదించాలి చెప్పాను. సో మరి మీరు కనుక క్రాంతికారి అపాయింట్మెంట్ కొరకు మరి సంప్రదించవలసిన నెంబర్ అయితే 9446-27004 ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదండి. సో మరి ఆ నంబర్కి కాల్ చేసి మరి ఉమా గారు ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తారు. సో మరి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈరోజు 3-6 మరి మీకు అపాయింట్మెంట్ కావాలనుకుంటే 3-6 అక్కడ ఉమా గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా మనకి సార్ రాసిన 100 పుస్తకాలు కూడా మరి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అదేవిధంగా 550 ఆడియో సీడీలు కూడా మరి ప్రతి ఒక్క దానికోసం ప్రతి ఒక్క అంశంపై మరి మీకు సీడీలు కూడా కలవు. సో మరి మీరు వెళ్ళి సీడీలు కావాలంటే సీడీలు, లేకపోతే బుక్స్ కావాలంటే బుక్స్ మరి మీరు తీసుకోవచ్చు. సో మరి కాలర్తో కూడా మనం మాట్లాడదాం. హలో, హలో చెప్పమ్మా. సార్ మ్యామ్ నమస్తే, చెప్పండి మీ పేరు. హలో, హలో అమ్మా. హలో చెప్పమ్మా, ఏం పేరు మీ పేరు? ప్రియాంక. ప్రియాంక చెప్పండి అమ్మా. సార్, మా అమ్మగారు ఎక్కువగా మాట్లాడుతున్నారు సార్.
ఎంతమ్మా ఏజ్ ఆవిడకి? అంటే యాక్చువల్ గా మెన్సెస్ ఆగిపోయింది ఆవిడకి, పీరియడ్స్ ఆగిపోయినాయమ్మా, బైస్టులు ఆగిపోయినాయా? యాక్చువల్ గా కొంచెం కెమికల్ చేంజెస్ వస్తాయమ్మా యూజువల్ గా ఆ కెమికల్స్, అందుచేత ఒకసారి తీసుకురండి లేదొకటి మీరు వచ్చి కలవండి, అది ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. ఓకే, అది పెద్ద విశేషం కాదు, అది తగ్గిపోతుంది. ఓకే రైట్. సో ప్రీ మెనోపాజ్, మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ మూడు ఫేజ్లు ఉంటాయి. పెరీ మెనోపాజ్ అని ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కలాగా లేడీస్ బిహేవ్ చేస్తుంది. ఆఫ్టర్ 35-36 నుంచి 50 ఇయర్స్ మధ్య కొన్ని భయం అంటే, ఇప్పుడు టీనేజ్లో కెమికల్స్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల టీనేజ్ వాళ్ళు ఎలాగా డిస్టర్బ్డ్గా లేదా డిఫరెంట్గా అబ్నార్మల్గా కనిపిస్తారో, 38-35 నుంచి 50 మధ్య లేడీస్ అందరికి కూడా కెమికల్స్ తగ్గుతూ ఉంటాయి, ఈస్ట్రోజన్ హార్మోన్స్ అదని. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి దానికి మన ఫుడ్ విషయంలో మనం ఏం చేసుకోవాలి ఇవన్నీ కొంత గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తే అందరు కూడా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దాని మెనోపాజల్ మేనేజ్మెంట్ అంటే దాని మీద కూడా నా గొంతుతోటి ఇప్పుడు సీడ్ ఉంటుంది మెనోపాజల్ మేనేజ్. అలాగే మెన్సెస్ మంది కొంతమందికి టెన్షన్స్ కోపం ఇరిటేషన్ వస్తుంది, దాని మీద కూడా సీడీ రిలీజ్ అయింది. దాని పేరు పిఎండి ప్రీ మెన్స్ట్రువల్ టెన్షన్స్ అని ఒక సీడీ, పిఎండి ప్రీ మెన్స్ట్రువల్ డిప్రెషన్ అని రెండు సీడీ రిలీజ్ అయినాయి. అవి కూడా చాలా మంది లేడీస్కి ఉపయోగపడతాయి. ఓకే, ఇంకెవరైనా కాల్స్ ఉంటే దాన్ని లెటర్స్ గో ఫర్ కౌన్సిలింగ్ రండి, ఫోన్ చేయండి ఎవరైనా కాల్స్ ఉంటాయి. సో మరి మీకు క్రాంతి గారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక ఈ రోజు 3-6 ఈ లోపల అపాయింట్మెంట్ తీసుకొచ్చేయండి. ఉమా గారికి ఫోన్ చేయండి, ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదా నెంబర్, 9246627004 ఈ నెంబర్కి కాల్ చేసి మరి మీరు అపాయింట్మెంట్ తీసుకొచ్చండి. సో మరి అదేవిధంగా సార్ మనకి ఒక 100 పుస్తకాలు రాయడం అనేది జరిగింది, ఈ 100 పుస్తకాలు. సో అదేవిధంగా 550 ఆడియో సీడీలు కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతాయి కాబట్టి. సో మరి సో మరి మీకు సీడీలు కావాలన్నా లేకపోతే పుస్తకాలు కావాలన్నా కానీ మరి ఆల్రెడీ ఆ నెంబర్కి కాల్ చేసి మరి మీరు సంప్రదించడం ద్వారా మరి మీకు అవి లభిస్తాయి. సో యాక్చువల్ గా కొన్ని మనం చూపించుకున్నాం, అక్కడ ఉమా గారు లైన్ లో ఉన్నారు. మీరు ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆవిడ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి రైట్. హైదరాబాద్ లో కూడా ఎవరైనా మీకు ఉంటే హైదరాబాద్ లో కూడా మా సెంటర్ లో తెలుసుకున్నారు, అది ఆ నెంబర్ కూడా నోట్ చేసుకోండి, 9299-555-7077. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో నమస్తే, చెప్పండి మీ పేరు. హలో చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. మా రాజలక్ష్మి గారు. ఓకే, అంటే ఎలా మాట్లాడతారు అని అనుమానిస్తున్నారా మా అందరిని అనుమానిస్తున్నారా, మీ అమ్మగారిని కానీ లేదంటే పిల్లలు కానీ అనుమానిస్తున్నారా? ఓకే చెప్పమ్మా, వింటున్నానమ్మా రాజలక్ష్మి, చెప్పమ్మా. ఓకే, అండమాన్ నుంచి ఇండియా వచ్చేసారు ఇప్పుడు ఆంధ్రాకి. ఓకే ఓకే, ఆయన తాగుడు అలవాటు ఉంది కాబట్టి డిఎడిక్షన్ సంబంధించినవి ఉంటాయమ్మా మా దగ్గర చక్కగా, అవి తీసుకోండి. అలాగే ఆయనకి డిప్రెషన్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కూడా మీరు తీసుకుంటే సరిపోతుంది. మీ నాన్నగారు వస్తే మీ నాన్నగారిని తీసుకురండి, మీ నాన్నగారు రాకపోతే మీ మాత్రం మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం చూస్తే ఆ ప్రాబ్లం రిలేటెడ్గా నేను కౌన్సిలింగ్ చేస్తాను, మొత్తమే మీ ఫాదర్ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే అమ్మా, ఓకే, నమస్తే నమస్తే నమస్తే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా కాల్స్ ఉంటే చేయండి, లేదంటే మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను, లెట్ అస్ గో ఫర్ ఇట్. సో మరి కాల్ చేసిన నెంబర్ అయితే 0891-64-68-555, ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి కాల్ చేసి మరి మీరు క్లియర్గా మరి మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మరి సార్తో మరి మీరు క్లియర్గా చెప్పడం ద్వారా మరి మీరు ప్రాబ్లం చెప్పడం ద్వారా మరి మీకు సొల్యూషన్ అనేది లభిస్తుంది. బయట వర్షంగా ఉంది కదా, చక్కగా చూసుకొచ్చి చైల్డ్ సైకాలజీ చక్కగా ఉంది కదా, చైల్డ్ సైకాలజీ ఇప్పుడు అందరికీ ఏకైక ప్రాబ్లం ఏంటి, పిల్లల ప్రాబ్లం. మా పిల్లలు ఎలా తయారేటి, నేను టీచర్ని, నా కొడుకు, నేను 1000 మందికి చెప్తుంటే నా కొడుకు ఎలా అయ్యాడండి, నేను ప్రొఫెసర్ని, అందరూ బీటెక్ స్టూడెంట్ నా మాట వింటారు, నా కొడుకు వినడం లేదు, లేదంటే స్మోక్ చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, స్నోకర్ ఆడుతున్నాడు. ఈ మధ్య ఎక్కువ మంది సంపత వినాయక టెంపుల్ ఆ ఏరియాలో ఎక్కువ మంది పిల్లల్ని, అక్కడ చైతన్యం ఉంది, నారాయణ ఉంది, రకరకాల కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ పిల్లలు కొంతమంది, అందరు కాదు, అందరిని అనుకుని తప్పు కాదు, కొంతమంది స్నోకర్కి, రకరకాల పిజ్జాస్కి ఒక్క చూసారు పూర్వకాలం నార్త్ ఇండియాలో ఉంటుంది ఒక్క
ఒక్కకి అలవాటు పడిపోయారు అని చెప్పేసి, తర్వాత ఇంకా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ మొక్క ఆల్కహాల్కి ఇటువంటి కొన్ని కొన్ని సెంటర్స్కి అలవాటు పడిపోయారని చెప్పేసి తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారంటే నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. దాంట్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, డాక్టర్లు, మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎలా అయిపోవడం వల్ల. అందుచేత ఏంటంటే, దయచేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరేడుతూ మీ పిల్లల్ని తిడుతూ కొట్టడం కాదండి, ఆ ప్రవర్తన మార్చడానికి ఒక పద్ధతి ప్రకారం జరిగింది, ఆ బిహేవియర్ మేము మార్చి మీకు హ్యాపీగా మీ పిల్లలు ఉంటారు. అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అటు ఇటు నుంచి మిసిల్కాయలు ఇస్తున్నారు, అటు నుంచి కిసిల్కాయలు, ఫైనల్గా కిలిడికాయలు అవుతుంది, సెల్లకు అలవాటు పడిపోతున్నారు. పిల్లలే కాదండి, తల్లులు కూడా ఈనాడు అటువంటి అడిక్షన్ కారణంగా కాపురాలు కూలిపోతున్నాయి. కాబట్టి మీ పిల్లలు లవ్లో పడ్డ, ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందండి, ఇంకొకటితో లేచిపోయిందన్న మేహోనా, నేనున్నాను, ఐఎమ్ దేర్. మీరు మా ఫోన్ అక్కడ ఉమ్మంది, ఉమ్మకి ఫోన్ చేసి లెటర్స్ గోఫర్ హైదరాబాద్లో ఫోన్ ఎత్తే ఒకటి పేరు కూడా ఉమ్మాయి అండి, వైజాగ్లో ఫోన్ ఎత్తే ఒకటి ఉమ్మాయి, ఆ ఉమ్మ వేరు, ఉమ్మ వేరు. హైదరాబాద్ నెంబర్ 9295557077, మిస్సెస్ ఉమా. వైజాగ్లో 9246627004, దట్ ఆల్సో సీజ్ ఆల్సో మిస్సెస్ ఉమా. ఇద్దరు వేరు వేరు, ఒకరే కాదు. రైట్, లెటర్స్ గోఫర్ నెక్స్ట్ స్లైడ్ చదమ్మా. నిషాకు విముక్తి చదవండి. సిగరెట్, గుట్కా, కైని, డ్రగ్స్ ఏ అలవాటు అయినా సరే చక్కగా మాన్పించుకోవచ్చు. మీ కుటుంబంలో ఆల్కహాల్ ఎక్కువ తాగవలన గుట్కాలు, కైనీలు, జర్దాలు, ఇంకా కొన్ని సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటారు, కొంతమంది ఫెవికాల్ ఎక్కువ స్మెల్ చూస్తారు, పెట్రోల్ స్మెల్ చూస్తుంటారు, నైల్ రిమూవర్ ని స్మెల్ చూస్తారు, తను మన స్వప్న చెప్తుంది కిరోసిన్ స్మెల్ చూస్తారట, అలాగే రకరకాల స్మెల్లు చూసే వాళ్ళు, పీల్చే వాళ్ళు, కొంతమంది గోడని గోకేసుకుని శుద్ధ ముక్కలు తినేస్తుంటారు, కొంతమంది డైరెక్ట్గా శుద్ధ ముక్కలు తింటారు, గోళ్ళు కొరుక్కుంటారు. ఏ అలవాట్లైనా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఆ అలవాట్లు ఉన్నాయని చెప్పేసి కుటుంబాలు తగలేడిపోతున్నాయి, గొడవలు పడిపోతున్నారు, విడాకుల వరకు వెళ్ళిపోతున్నాయి, ఒకరికొకరు అనుమానించుకుంటున్నారు, తిట్టుకుంటారు, అరుచుకుంటున్నారు. ఆ పర్టికులర్ వాటికి సొల్యూషన్స్, ఈ దురలవాట్ల నుంచి బయటపడడానికి మాకు చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్లయింట్ రాకపోతే దొంగతోటిగా ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, క్లయింట్ వస్తే ఈ విల్ కమ్, అతను వస్తే డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది అందరికీ ఉంది కదా, పరీక్షలు అంటే భయమా టెన్షన్? ఇప్పుడు అందరికీ ఉన్న ఏకైక ప్రాబ్లం అంటే ఇటు బ్రహ్మాండంగా చదివేస్తాడు, పరీక్షలకు వెళ్ళి మర్చిపోతాడు. సో టెన్షన్ కానీ భయం కానీ గుండెదడ ఆందోళన చదివిందంత మర్చిపోవడం, ఎటు వెళ్ళి పోయింది మనసు, ఎక్కడికో వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి పడిపోతాడు, కాలేజ్ వదిలి ఇరిగిపోతాయి. సో ఓవర్ థింకింగ్, డిస్ట్రాక్టింగ్ మెంటాలిటీ అంటే ఏకాగ్రత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ మెమరీ, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కొంచెం చిన్న టెక్నిక్స్ ఉంటాయండి, మైండ్ పవర్ అండ్ స్టడీ టెక్నిక్స్ అంటాం. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే బ్రెయిన్ ఆల్ఫా మైండ్ పవర్ అంటాం, ఆల్ఫా మైండ్ పవర్లో ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ వస్తాయండి. అలాగే థేటా మైండ్ పవర్ అని కూడా ఉంది, అది నేర్చుకోవడం, సెలో మైండ్ కంట్రోల్ అని ఉంది, అది నేర్చుకోవడం, హిప్నాసిస్, సెల్ఫ్ హిప్నాసిస్ ఉంది, అది నేర్చుకోవడం, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఉంది, ఇవన్నీ రకరకాల టూల్స్ అండి. ఒక్కొక్క రెంచి, ఒక్కొక్క స్పానర్, ఒక్కొక్క స్క్రూడ్రైవర్, ఒక్కొక్క పని చేసినట్టుగానే ఈ టెక్నిక్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చేస్తే డెఫినెట్గా కుటుంబంలో అందరికీ ఉపయోగపడి పుట్టిన వాడి దగ్గర నుంచి చచ్చిపోయే వాడికి ఏం అవసరమో మా ట్రైనింగ్ సెంటర్లో, ఈ హీలింగ్ సెంటర్లో, థెరపీ సెంటర్లు అన్నీ ఉంటాయి. అలాగే బ్రాహ్మీ లాంటి మెమరీకి అశ్వగంధ స్ట్రెస్ తగ్గడానికి ఇటువంటి హెర్బల్స్ కూడా మాకు చాలా ఉంటాయి. అలాగే ఒమేగా 369 అని ఇమ్యూన్ బూస్ట్ అని హెర్బల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ప్యూర్ హెర్బల్స్, మన ఇంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ తయారు చేసినవి, వాటి వల్ల కూడా ఇమ్యూనిటీ అది డెవలప్ అవుతుంది, మెమరీలు పెరుగుతుంది. అలాగే చాలామంది జుట్టు ఊడిపోతుంటాయి, వాటికి ఎస్టిమద్ లాంటి హెర్బల్స్ ఉన్నాయి, ఎసిడిటీలు, కీళ్ళ నొప్పులకి. సో యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అవర్ సెంటర్, రైట్. మా దగ్గరికి వచ్చి మీరు ఏమైనా సరే కొనుక్కోవచ్చు. నన్ను కన్సల్ట్ చేయవలసిన అవసరం లేదండి, కన్సల్ట్ చేసే వాళ్ళు సీక్రెట్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్కి, బాగా పెద్ద సమస్యలకి కన్సల్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళు మా సెంటర్కి వచ్చి 91 ఉంటుంది, 327 328 వరకు ఉంటుంది, అక్కడ రకరకాల హెర్బల్స్ కానీ, సిడీస్ కానీ, బుక్స్ కానీ, ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కోవడానికి, నా గొంతుతో ఉన్న సిడీలు ఉంటాయి, నేను రాసిన బుక్స్ ఉంటాయి, మాకు సంబంధించిన ఒక చిన్న డిసిన్ ఫార్మా అని ఒక ఇండస్ట్రీ ఉంది, దానిలో తయారు చేసిన హెర్బల్స్ ఉంటాయి, రైట్. ఎవ్రీబడి విల్ కమ్ అండ్ గెట్ ద ఆల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ. సో మనకి ఎప్పుడు కూడా ఇదే కదా ప్రాబ్లం, పిల్లల మాట వినపడం, కోపం, భయం, ఆందోళన, దొరుకుతనం, అర్ధరాత్రి వరకు ఫేస్బుక్లో కూర్చోడు, స్మార్ట్ ఫోన్ సెల్, కాల్ వచ్చింది చూద్దాం. నెక్స్ట్ హలో, నమస్తే, చెప్పండి మీ పేరు.
ఓకే సంతోష్ మీరు సార్ తో మాట్లాడండి. ఓకే ధనరాజ్ గారు మీరు సార్ తో మాట్లాడండి. చెప్పండి ధనరాజ్ గారు. రైట్ ధనరాజ్ గారు కాల్ కట్ అయిందండి. ఇంకెవరైనా కాల్స్ ఉంటే చేయొచ్చు. దయచేసి కాల్ చేసినప్పుడు మాత్రం టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మరి మీరు సార్ తో మరి మీరు ఏం చెప్తున్నారు అన్నది క్లియర్ గా చెప్తే మరి సార్ కి అర్థం అవుతుంది అనమాట. అదే విధంగా టీవీ చూస్తా మాట్లాడదు, ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మరి మీరు మాట్లాడచ్చు. ఓకే సో నెక్స్ట్ చైల్డ్ సైకాలజీ గురించి చెప్పాను కదా, రకరకాల ఏమిటి మీ సమస్య అన్నప్పుడు ఆటోమేటిక్ సమస్య లిస్ట్ తయారుతుంది. హెల్త్ మేనేజ్మెంట్ అనేది మన చేతుల్లో ఉన్న పార్ట్ అండి. ఎవరి హెల్త్ ను వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి. సైక్ సోమ డైట్ అంటాం. సైక్ అంటే మనసు, సోమ అంటే ఫిజిక్, డైట్ అంటే తినే గడ్డి, డస్ట్బిన్ లో చేస్తుంది అండి. ఈ మూడింటిని కన్నా సమపాలలో మేనేజ్ చేస్తే ఎవరికి జబ్బు దగ్గరికి రాదు. నీకు బాగా ఎప్పుడు దాహం వేస్తుందో అప్పుడు బోర్వెల్ తవ్వుకుంటావా? ముందే బోర్వెల్ తవ్వుకుంటావు, దాహం వేసినప్పుడు వాడతావు. అంటే జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే దాహం వేసినప్పుడు బోర్వెల్ తవ్వుకోవడం అని అర్థం. రైట్ అంచేతంటే జబ్బు వచ్చాక డాక్టర్ దగ్గరకు, జబ్బు రాకుండా చూసుకోవడం ఎలాగనేది హెల్త్ మేనేజ్మెంట్. అలాగే కార్డియక్ ఫంక్షన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ కోసం హార్ట్ మేనేజ్మెంట్ అని ఉంది. అలాగే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అర్రి వర్రి కర్రీ, మూడింటి వల్ల జబ్బులు వస్తుంటాయి. కాల్ హలో 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 హలో. ఓకే ఓకే హర్రి వర్రి కర్రీ వల్ల ప్రాబ్లమ్ ఉంది. వీటేమంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. జీవన శైలిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ లైఫ్ స్టైల్ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఏవేవో తింటారో, ఎక్కడెప్పుడు పడుకుంటారో, ఎప్పుడు తింటారో తెలీదు. అంచేత షుగర్ కానీ బీపీలు కానీ అల్సర్స్ కానీ వీళ్ళకి వస్తాయి. ఇవన్నీ మన చేతిలో ఉన్న ఆరోగ్య అవసరాలు. మన చేతిలో ఉన్నది మనం మేనేజ్ చేసుకుంటే ఏ జబ్బు మన దగ్గర రాదు, డబ్బు వేస్ట్ కాదు. కాల్ కాల్ హలో చెప్పండి అమ్మా. పేరేం పేరమ్మా? సాయిలక్ష్మి గారు చెప్పండి. హలో చెప్పండి సాయిలక్ష్మి గారు. చెప్పండి అమ్మా, ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? ఓకే ఓకే రైట్ హలో హలో. ఓకే ఓకే లైన్ సరిగ్గా కలెక్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ అన్నా అది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఆర్ నేచురల్ హీలింగ్స్ హీలింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుని మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరు బాగా తీర్చిదిద్దుకుని సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నెక్స్ట్ వీక్ చక్కటి ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాం. ఈ ప్రోగ్రాము మేము కోరిందే కాదండి, మీకు కోరింది ఏదన్నా ఉంటే దాని రిలేటెడ్ మీరు ఎస్ఎంఎస్ మా నా ఫోన్కి పంపిన ఆ రిలేటెడ్ ప్రోగ్రామ్ వస్తుంది. జీరో నుంచి జెడ్ వరకు ఐ క్యాన్ కవర్ ఎనీ టాపిక్. అంచేతంటే ఈ టాపిక్ కవర్ చేయలేదు. మీరు అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరూ బాగుండడానికి కానీ హెల్త్ మేనేజ్మెంట్ కానీ సెల్ఫ్ మేనేజ్మెంట్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ పిల్లల పెంపకం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ బాగుండడం, మనుషులు మనుషులు బతుకుని బతుకుని తోడొకరుడన అదే భాగ్యం అదే స్వర్గం అనేట్టుగా ఇవన్నీ నేర్పడానికి నేను ఉన్నాను. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ద నాలెడ్జ్. ఎవ్రీ ఫ్రైడే కీప్ వాచింగ్ 12 to 1 ఆన్ మీడియా విజన్ ఓన్లీ. మీడియా విజన్ ఎంటర్టైన్మెంట్ రైట్ ఓకే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో వియస్ మరి చూసారు కదండి ఇంతవరకు ప్రముఖ సుప్రసిద్ధ మానసిక సమస్యల నిపుణులు శ్రీ క్రాంతి గారి గారితో ఫోన్ లైవ్ కార్యక్రమం. సో మరి మీరు కనుక ఇంకెవరైనా సార్ అపాయింట్మెంట్ కావాలి, మేము కన్సల్ట్ చేయాలి, మా ప్రాబ్లమ్ చెప్పాలనుకుంటే కనుక మరి తప్పకుండా మరి మీరు కన్సల్ట్ చేసి మరి మీ ప్రాబ్లమ్ చెప్పొచ్చు. సో మరి ఈ రోజు 3 to 6 అపాయింట్మెంట్ ఉమా గారు తీసుకుంటారు. ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుంది కదా నెంబర్ 9 2 4 6 6 2 7 0 0 4 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మరి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో మరి స్టూడియోలో టైం అయితే అయిపోయింది కనుక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి నమస్తే. అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి.